వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మరోసారి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరంల గ్రామంలో లక్ష్మారెడ్డి గారితో ఉన్నాము సో ఇంత ముందు వీరితోని టమాటా గురించి ఒక వీడియో చేయడం జరిగింది వారి యొక్క అనుభవాలు చెప్పిన ఆ వీడియోలో సో ఇందులో వీరు దాదాపు ఒకటి నుండి ఒకటిన్నర ఎకరంలో వంకాయ సాగు చేస్తున్నారు నల్ల వంకాయ ఒకటి నెక్స్ట్ తెల్లదొకటి రెండు రకాల వంకాయలు వీరు సాగు చేస్తున్నారు సో వంకాయ సాగులో వీరికి వీరి యొక్క అనుభవాన్ని అన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు సో వంకాయ సాగు ఎలా చేసుకోవాలనేది పూర్తి వివరాలు మనం వీరిని అడిగి తెలుసుకుందాం నమస్తే లక్ష్మారెడ్డి గారు నమస్తే సో మీరు ఈ వంకాయ సాగు ఇంత ముందు మనకు వీడియోలో టమాటా గురించి చెప్పడం జరిగింది ఈ వంకాయ సాగులో కూడా మీరు అంటే అనుభవం ఉందా ఎన్ని సంవత్సరాలు అంటే ఇదే సంవత్సరమా అనుభవం ఉన్నది ఇంత సంవత్సరాలు సాగు చేసి టెన్ ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ నుండి వంకాయ సాగు చేస్తున్నారు చేస్తా అయితే ఈ వంకాయ సాగు జనరల్ గా మనకు ఎటువంటి నెలల్లో వేసుకోవచ్చు మనకు వంకాయలు ఇప్పుడు టమాటా గురించి చెప్పినట్టు కదా అదే వంకాయ మనకు నల్లరేగడి నేలలు నెలలు కానీ ఇట్లా ఉంటాయి కదా ఎందులో సాగు చేసుకోవచ్చు ఇది ఎర్ర నెలలు ఇసుక నెలలు నల్లరేగడి నేలల్లో నెలల్లో కూడా సాగు చేయవచ్చు ఎందులో అయినా సాగు చేసుకోవచ్చు దీనికి ఏం లేదు సౌడు నెలలు పనిచేయాలి సౌడు నెలలు అయితే దేనికి ఈ రకాల నెలల్లో సాగు చేసుకోవచ్చు సో ముఖ్యంగా మీరు నేలను నార్మల్గానే రోటా వేటరు కల్టివేటర్ ఇదే విధంగా నేలను తయారు చేసుకుంటారు బెడ్ సిస్టమ్ ఉంది ఇందులో కూడా బెడ్ సిస్టమ్ మల్చింగ్ మల్చింగ్ డ్రిప్ ఇది కూడా ఉంది సో ఈ విత్తనం మీరు వంకాయలు ఏది అంటే అనేక రకాలు ఉంటాయి లావు పొడువు తర్వాత కలర్స్ అనేక రకాలు ఉంటాయి సో రైతు కన్ఫ్యూజ్ అవుతుంటాడు సో నల్లయి పొడువు లేకుంటే రౌండ్ ఉంటాయి నల్లయి తెల్లవి ఉంటాయి ఇట్లా అనేక రకాలు ఉంటాయి రైతు ఏ విత్తనం మీరు అనుకున్నారు ఏది వాడితే బాగుంటుంది నేను విఎన్ఆర్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి హర్ష బాగుంది తెల్లది పచ్చ వంకాయ తెల్లవంకాయ అంటే పూర్తిగా వైట్ కాదు పూర్తి వైట్ కాదు అది కాయ కాయ మొత్తం ఏంటంటే సగానికి దాని తొడిమే ఉంటది సగం వరకు ఉండి షైనింగ్ ఉంటది షైనింగ్ ఉంటుంది తింటే కూడా టేస్ట్ ఉంటుంది ఇది పిహెచ్ఎస్ది ఈ రెండు సాగు చేసేటప్పుడు మార్కెట్లో అక్కడ డిమాండ్ ఏ వంకాయకు డిమాండ్ ఉంటుంది అనేది చూసుకొని సాగు చేసుకోవాలి జనరల్గా అంటే పొడువా నల్లదా లావా ఇట్లుంటాయి కదా అనేక రకాలు ఈ దాంట్లో ఏంటంటే ఇది వరకు అంకూరలో ఉండే కీర్తి అదొకప్పుడు అది కొత్తగా విత్తనం వచ్చినప్పుడు అది బాగుండేది దాని తర్వాత మళ్ళీ ఇది వచ్చింది ఇది వచ్చిన తర్వాత కొంచెం పొడిగస్తుంది రౌండ్ వస్తుంది రౌండ్ వచ్చి అది ఇది ఏ టైంలో అయినా అమ్ముడు పోతుంది హాట్ కేక్ తరగా తొందరగా పోతుంది కొంచెం రేటు తక్కువ ఉన్నా కానీ ఇది అమ్ముడు పోతుంది అదే వేరే కంపెనీ అయితే కొంచెం అమ్ముడు పోవడం ఇబ్బంది ఉంటుంది నల్ల వంకాయ ఇది బాగా డిమాండ్ ఉండదు మీడియం ఉంటుంది మీడియం ఉంటుంది కాబట్టి దీన్ని కొంతనే వేసినాం ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చి పోసినాం అది రెండున్నర మూడు ప్యాకెట్ల నార పెట్టినాం ఇది ఒకటే ప్యాకెట్ పెట్టినాం ఇప్పుడు ఇది ఎకరంలో మీకు ఎంత విత్తనం ఎంత పడుతుంది ఇప్పుడు మీరు వంకాయ ఎంత ఎకరం వేసిందా ఎకరం ఎకరానికి నాలుగు ప్యాకెట్లు సరిపోతాయి నాలుగు ప్యాకెట్ అంటే ఎన్ని గ్రాములు టెన్ గ్రామ్స్ నలభై గ్రాములు నలభై నుంచి యాభై గ్రాములు సరిపోతుంది రేట్ ఎట్లా ఉంటుంది దీని విత్తనం వంద వంద ఇరవై రూపాయలు అంత ముందు వంద ఉండే ఇప్పుడు వంద పది వంద ఇరవై అయింది కరీంనగర్లో తీసుకున్నారు కరీంనగర్లో ఓకే మీరు నారు సొంతగా పోసుకుంటారా లేకుంటే నారు కొంది ఇస్తారా సొంతం పోసుకుంటారు మీరు సొంతగా నారు పోసుకొని ఇది చేస్తారు సో విత్తనం వేసిన తర్వాత నారు ఎన్ని రోజులకు మనకు రెడీ అవుతుంది మనకు ఇది ఇరవై ఐదు రోజులలో రెడీ అవుతుంది ఇరవై ఐ రోజుల్లో నారు రెడీ అవుతుంది చేసినాక తర్వాత ప్రధాన పంట కొంచెం నారు పెరిగిన నారుని పెడితే తొందరగా గ్రోత్ అనేది వస్తుంది చిన్న నారు కాకుండా కొంచెం పెరిగిన నారు పెట్టుకోవాలి నార పెట్టుకోవాలి సో ఫస్ట్ మీరు ఈ నేలను తయారు చేసిన తర్వాత ఎరువులు ఎట్లా ఇస్తారు వీటికి బెడ్స్ పైన బెడ్స్ ఏం ఇస్తారు బెడ్స్ పైన వీటికి సేమ్ డీఏపీ పొటాషియో మెగా పవర్ ఎంత ఇస్తారు బస్తానా బస్తా బెడ్స్ పైన పోస్తా దీనికి కూడా కోలేరు వాడతారు వాడతాం ఎంత వాడతారు కోలేరు కొల్లేరు కాదు టమాటాకు వాడినట్టు సేమ్ ఎకరానికి ఎకరానికి అంటే అంటే రెండు మూడు ఎకరాలకు ఒక లారీ రెండు మూడు ఎకరాలకు ఒక లారీ కోలేరు వాడుతారు అంటే కోలేరు వల్ల మంచి మనకు ఇది ఉంటుంది కదా గ్రోత్ అనేది గ్రోత్ బాగుంటుంది తర్వాత మీరు మొక్క నాటిన తర్వాత మీరు డ్రిప్లోనేనా ఇవ్వడం వాటికి ఎట్లా మళ్ళీ మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజుల నుండి స్టార్ట్ చేస్తారు మీరు ఫ్రెట్టికేషన్ మొక్క నాటినాక పదిహేను రోజులకు పదిహేను రోజులకు అప్పటి నుండి ఏమి ఇస్తారు అప్పటి నుంచి వెళ్ళి త్రిబుల్ నైన్టీన్ మల్టీకే

ఇది యూరియా నాలుగు కిలోలు పొటాష్ నాలుగు కిలోలు ఎన్ని రోజులకి ఒకసారి చెట్టు యొక్క దాని యొక్క బట్టి పది రోజులు కట్టా ఇస్తుంది వారం రోజులకు సో ముఖ్యంగా వీటిలో ఈ ఎరువులు తర్వాత పురుగు మందులు ఏవి అంటే ముఖ్యంగా వచ్చే డిసీజ్ ఏంటి దీని మీద వచ్చే వ్యాధులు కొమ్మ పురుగు వస్తుంది పురుగు కాయ తులుసు పురుగు కొమ్మ పురుగు మెయిన్ కాయ తులు అంటే కాయలు కాయ దొలసు అంటే కాయలు ఉంటుంది కొమ్మ దులచకే కొమ్మకి అది వచ్చి పురుగు తినదంటే కొమ్మ వడిల్లిపోతుంది అది మెయిన్ సమస్యను వాటికి పోతుందా ఇది కూడా ఈ డెలిగేటివ్ కూడా మీరు ఒక పుచ్చు వచ్చిన తర్వాత ఎక్కడైనా కనబడతే వేస్తా లేకుంటే కంపల్సరీ షెడ్యూల్ ఉంటుందా పదిహేను రోజులకి అట్లే కనిపిస్తూనే వేస్తాం ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీ ఈ డెలిగేట్ కంపల్సరీగా వంకాయల కొమ్మ పురుగు వస్తుంది అందుకు కాయ పురుగు వస్తుంది కంపల్సరీ కంపల్సరీ స్ప్రే చేయాలి అలా స్ప్రే చేయాలి పది రోజులకు ఒకసారి చేయాల్సిందే వారం పది రోజులకి ఒకసారి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి చేయాల్సి కంపల్సరీ డెలిగేట్ను మందు మళ్ళీ మాల కొట్టకుండా డెలిగేట్ తర్వాత ఇంకోజన్ ఇవి కొడితే మీకు కంట్రోల్ అయిపోతుంది ఈ మెయిన్ ప్రధాన సమస్య ఇవే కదా కొమ్మ నుంచి ఇవి మీరు వాటర్ ఎట్లా ఇస్తారు ఈ నీటి యజమాన్యం అంటే మొక్క పెట్టినప్పుడు కూడా సేమ్ ఇట్లా తడి ఉండాలి తడి ఉండాలి బాగా తడి ఉండాలి మొక్క పెట్టినప్పుడు మొక్క పడిపోకుండా తర్వాత ఎన్ని రోజులకోసారి తర్వాత చెట్టు నిల్చున్న తర్వాత రెండు మూడు రోజులు ఒకసారి వచ్చి కాయగా స్టార్ట్ అయింది అంటే మాత్రం రోజు వన్ అవర్ ఇవ్వాల్సిందే రోజు వన్ అవర్ మీకు డ్రిప్లో వచ్చేసి వెళ్తారు మీకు ఎన్ని అంటే దూరం ఎంత పెట్టు వంకాయ ఒక డిస్టెన్స్ అంటే మొక్కకు మొక్కకు చాలు చాలు అది నలభై సెంటీమీటర్లు ఒక మొక్క ఒక పన్నెండు నించులేమో అది రెండు వరుసలు ఆ రెండు వరుసలు రెండు వరుసలలో రెండు వరుస అటో వరుస ఇటవరు ఇది ఇట్లానేమో ఆరు ఫీట్లు ఎట్లా మనకు బెడ్ బెడ్కి ఆరు ఫీట్లు ఇట్లా నలభై సెంటీమీటర్లు మళ్ళీ రెండు వరుసలు రెండు వరుసలు ఓకే దీని విధంగా మీరు డిస్టెన్స్ తీసుకొని మీకు అంటే పూత ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది మనకు పొలంలో నాటుకున్న తర్వాత ముప్పై రోజులకే పూత స్టార్ట్ అవుతుంది నలభై ఐదు యాభై రోజులకు తెంపుతాం మనకు తెంపుడు స్టార్ట్ అవుతుంది అట్లా ఎన్ని రోజుల వరకు వస్తుంది క్రాప్ అనేది ఎన్ని నెల పంట దాదాపు ఆరు నెలలు వస్తుంది ఆరు నెలలు యజమాన్య పద్ధతులు బాగుండేది అంటే వన్ ఇయర్ కూడా తీయచ్చు వంకాయ మంచి యజమాన్య పద్ధతులు ఉండి దీనికి అంటే రేటు ఉండి రేట్ ఉంటే రేటు ఉంటే రేటు లేకపోయేసరికి రైతు ఏంటంటే ఇక రేటు లేదు దీనికి ఇంత పెట్టుబడి అవసరం లేదు అనేది తీసేసి మళ్ళీ రేటు ఉన్నంత అంటే రేటు కింద మంచిగా ఉండి వారికి వన్ ఇయర్ వరకు కూడా వన్ ఇయర్ వరకు కూడా ఈ క్రాప్ తీయవచ్చు మీరు ఎప్పుడు ఎట్లా తెంపుతారు క్రాప్ స్టార్ట్ అయినాక డే బై డే తెంపుతారా వారమా రోజా ఎట్లా తెంపుతారు డే బై డే డే బై డే ఎంత వెళ్తుంది ఎకరంలో మీరు ఎంత వెళ్తుంది ఎకరం అంటే ఈ సంవత్సరం అంటే వెదర్ బాగాలేదు వెదర్ బాగాలేకపోయి ముప్పై గుంటలు పెడితే ముప్పై గుంటలలో నలభై కేజీల పుచ్చ వస్తే నలభై కేజీలు మంచికాయ రేట్ ఎంత దొరికింది రేటు కేజీ హండ్రెడ్ రూపీస్ దొరికింది కేజీ హండ్రెడ్ అంటే ఇది ఇప్పుడు మీకు ఇది దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ మంత్ కాపు స్టార్ట్ అయ్యి ఎంత వచ్చిందా మీకు దిగుబడి మొన్నటి వరకు తక్కువ వచ్చింది మొన్నటి వరకు అసలు చెట్లు చేస్తే తేనెటీగా లేవు వంకాయకు తేనెటీగలు కంపల్సరీ ఉండాలి తేనెటీగా వస్తేనే పూత వచ్చి పూత వచ్చుకుంటే పూత అంతా డ్రాప్ అయింది ఇప్పుడు ఇప్పుడు క్రాప్ వస్తుంది కానీ రేట్ పడిపోయింది మొన్నటి వరకు కేజీ వంద రూపాయలు అయితే ఇప్పుడు యాభై రూపాయలు అవుతుంది కేజీ హోల్సేల్ మారేట్ హోల్సేల్ మీకు జనరల్గా అంటే ఇప్పుడు ఇంకా మీకు ఒక నాలుగు నెలలో మూడు నెలలో ఐదు క్రాప్ ఉంటుంది మీరు రేటును బట్టి మీరు క్రాప్ నుంచి మీకు ఇందులో ఒక ఎకరంలో మనకు ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఎంత వస్తుంది ఎకరంలో దాదాపు మూడు నాలుగు టన్నులు వస్తుంది వస్తుంది కాకపోతే అంత మనం రేటు మార్కెట్ రేటును బట్టి దీన్ని తీయడమా ఉంచడమా కొంత ఐదు నెలల వరకు వస్తుంది మూడు నెలలకు అట్లా దాన్ని బట్టి ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు కొంత రేటు ఉంటుంది అమ్మొచ్చు మార్కెట్ తీసుకుపోయి ఫిబ్రవరి తర్వాత అమ్ముడు పోయే పరిస్థితి కూడా ఉండదు అట్లాంటి టైంలో దాన్ని అంటే మీకు ఇప్పుడు ఎంత ఎన్ని టన్నులు ఇప్పుడు ఒక క్రాప్ మీకు వచ్చినాయి దీంట్లో మనం వంకాయ ఎన్ని టన్నులు అనేది చెప్పరు అది అది దాంట్లో పురుగు అది ఇది వాటితోటి పోతా ఉంటుంది పురుగు పోతుంది మన వెదరు బాగాలేక దాకా వెదర్ బాగాలేదు కాబట్టి రేటు నూట యాభై రూపాయల వరకు ఇది వంకాయ రేటు కేజీ అదే వెదర్ మంచిగా ఉండి ఈ తినటిగా పురుగులు వచ్చేది ఉంటే పురుగు లేకపోతే అసలు వంకాయ రేటు అంత రేటు పోదు అంత నలభై యాభై రూపాయలకు రేట్లా జనరల్గా మంచిగా ఉంది అనుకోండి అంత బాగుంటే ఎన్ని టన్నులు తీయవచ్చు మనకు ఒక మంచిగా నెలకు నెలకు ఖాతా స్టార్ట్ అయినప్పండి ఒక నెల వరకు తెంపినట్లయితే ఎంత వస్తుంది నెలకు దాదాపు మూడు టన్నులాగా తీయవచ్చు నెలలో మూడు టన్నులు తీయచ్చు కంపల్సరీ మూడు మంచిగా ఉంటుంది అదే నాలుగు నెలలు క్రాప్ ఉంచితే మనం బాగుంటే మనకు ఒక నాలుగు నెలల క్రాపు ఇదే మూడు టన్నులతో ఒక పన్నెండు టన్నులు వచ్చింది అనుకోండి పన్నెండు నుండి ఒక పదిహేను టన్నులు మనకు నాలుగు నెలల్లో వచ్చింది మీకు రేటు ఒక టన్నుకి ఎంత దొరికే అవకాశం ఉంటుంది జనరల్ జనరల్గా మామూలుగా మనకు తక్కువ కాదు మరి ఎక్కువ కాదు తక్కువ ఎక్కువ కాదు అని అంటే మనకు ఇరవై ఇరవై ఐదు రూపాయలు కేజీ ఇరవై రూపాయలు ఒక టన్నుకు ఇరవై వేలు అంతే కదా అంటే మీకు పన్నెండు నుండి ఒక పదిహేను టన్నులు మూడు నెలలు వచ్చిన మీకు ఒక రెండున్నర లక్షలు అట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఒక మూడు నెలల్లో రెండున్నర లక్షలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఆ రేటు వస్తే మనకు వస్తుంది రేట్ వస్తుంది అది రేటు ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఉంది రేటు ఈ సంవత్సరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫిబ్రవరి వరకు ఉంటుంది కావచ్చు అనేది అనుకుంటున్నాను ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇందులో ఒక మీకు ఒక మూడు లక్షలు మూడు మూడున్నర దాకా రావచ్చు రావచ్చు ఇది ఈ మన టన్నులు చూసుకుంటే మంచిగా మీరు పుచ్చావి లేకుండా చేస్తే వస్తుంది మొన్నటి వరకు తక్కువ ఎన్ని నాలుగు గంపలు వెళ్తే నాలుగు వచ్చినాయి ఇప్పుడు పది గంపలు వెళ్తున్నాయి అదే నాలుగు వేలు వస్తున్నాయి నాలుగు వందలు పోయింది రేపు ఇంకా ఈల్డింగ్ ఎక్కువ పెరుగుతుంది పెరుగుతున్నాయి ఇవాళ నాలుగు నాలుగు వందలు టెన్ కేజీ గంప పోయినటువంటిది అది వంద రూపాయలు కావచ్చు వంద రూపాయలు అయినట్టు ముప్పై నలభై గంపలు వెళ్తుంది అప్పుడు అదే నాలుగు వేలు వస్తాయి మనకు దిగుబడి ఇటు రేటు మీద డిపెండ్ డిపెండ్ అయి అయి ఉంటాయి ఎంత పెట్టుబడి అవుతుంది వంకాయకు అదే దాదాపుగా టమాటాకు తరికేనా కోడి రువసినం అడుగు మందులు ఫస్ట్ పోసినాం తర్వాత పది రోజులకు వారం రోజులకు ఒకసారి ఎక్కియ్యం ఖర్చు కలిపి ఇరవై 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 ముప్పై వేలు ఖర్చు పెట్టుబడి అవుతుంది క్రాప్ స్టార్ట్ అయిందంటే అది మార్కెట్ కోసం దానికి ట్రాన్స్పోర్ట్ అవన్నీ అవన్నీ పోను ఆడ అమ్మిన పైసలతో మన కొన్ని మందులు తీసుకొస్తూనే ఉంటాం ఫస్ట్ మనం పెట్టుబడి చేతులకి వెళ్ళి మాత్రం ముప్పై ముప్పై ఐదు వేలు దాకా పెట్టాలి వెళ్ళే వరకు పెట్టాలి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ మాత్రం క్రాప్ వెళ్ళే వరకు ముప్పై నుండి ముప్పై ఐదు ఖర్చు అవుతుంది ఓకే మీకు అంటే ఇప్పుడు ఎకరంలో మీకు ముప్పై ఒక నలభై యాభై అయినా మీకు ఈ ఒక రెండు మూడు నెలలు క్రాప్ ఉన్నా మీకు ఒక పన్నెండు నుండి పది గంటల్లో వచ్చిన మీకు ఒక రెండు రెండున్నర లక్షలు అయితే వస్తాయి ఓకే అయితే ఇప్పుడు జనరల్గా రైతులు వంకాయ ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఉంటుంది కదా ఏ నెలలో ఏ టైంలో వేసుకోవాలి వర్షాకాలంలో వేసుకుంటే రేట్ వస్తుంది రేట్ వస్తుంది కానీ విపరీతమైన పురుగు వస్తుంది హీలింగ్ తగ్గుతుంది రేటు బ్రహ్మాండమైన రేటు ఉంటుంది కానీ పెట్టరు ఇక పెట్టడానికి సాహసించాలి ఎన్ని కొట్టి ఎంత కొట్టినా కానీ వంకాయ కంపల్సరీ తేనెటీగలు రావాల్సిందే చేలో జబజబా అనేది ఇట్లా తిరగాలే వర్షాకాలంలో వర్షాలు పడతాయి తేనెటీగలు రావు ఏ నోటి అది పింది అయింది అంటే ఆ పిందకు పురుగు తాకుతుంది పది కాయలు పురుగు వెళ్తే రెండు కాయలు మంచి వెళ్ళాయి కానీ అప్పుడు అది డిమాండ్ ఉంటుంది బాగా డిమాండ్ ఉంటుంది తర్వాత చలికాలం తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది ఎండాకాలం వచ్చారు ఎండాకాలం వచ్చేసరికి పురుగు ఉండదు ఇక పురుగు ఉండదు పదిహేను రోజులకి ఇరవై రోజులు మందు కొట్టినాయి ఇంకా అదిగా ఫుల్ మనకు ఇది ఒక దోమ లేకుండా మందు కొట్టుకోవాలి మళ్ళీ రేట్ మార్కెట్లోకి ఎక్కువ వస్తుంది టమాటా బాగా వస్తుంది వంకాయ వంకాయ బాగా వస్తుంది బాగా వస్తుంది రేటు పడిపోతుంది ఎండాకాలం ఏంటంటే దోమకు మీరు గత సంవత్సరం కూడా వంకాయ వేసింది మీకు ఒక ఎకరం చేసిండ్రా లాస్ట్ ఇయర్ తక్కువేసినా ఇరవై గుంటలు వేసినా ఇరవై గుంటలు వేసిండ్రు వంకాయ ఎంత వచ్చింది మీకు లాభం ఎంత వచ్చింది చెప్పిండ్రు సేమ్ ఆగస్ట్ సెప్టెంబర్లో వేసినా సెప్టెంబర్లో ఎప్పటి వరకు ఫిబ్రవరి వరకు వచ్చినా ఫిబ్రవరి వరకు ఎంత వచ్చింది అప్పుడు ఇరవై గుంటలు వేస్తే దాదాపు అరవై డెబ్బై వేలు వచ్చింది లాభం అరవై డెబ్బై లాభం పెట్టుబడి పెట్టుబడి పోను నలభై యాభై వేలు వచ్చింది అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని పెంచింది దీన్ని పెంచినా అంటే అప్పుడు రేట్ లేదు లాస్ట్ ఇయర్ రేట్ లేదు అంటే కరోనా ఎఫెక్ట్ కూడా ఉండేలా కరోనా ఎఫెక్ట్ లేదు అప్పుడు ఆ టైంలో మన కరోనా ఎఫెక్ట్ డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరిలో ఉన్నది అంటే కరోనా ఎఫెక్ట్ అంటే హాస్టల్స్ లేవు కదా హాస్టల్స్ హాస్టల్స్ లేవు కాబట్టి వెజిటేబుల్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది హాస్టల్ హాలిడేస్ వచ్చినాయి అంటే వెజిటేబుల్ రేట్ పడిపోతుంది కొత్తగా రైతు వంకాయ సాగు చేయాలంటే మీరు ఏం చెప్తారు సాగు చేసుకోవచ్చా హాఫ్ ఎకర్ సాగు చేయాలన్నా లేకుంటే వన్ ఎకర్ సాగు చేయాలన్నా ఏ టైంలో వేసుకోవాలి వర్షాకాలంలో అంటే దాన్ని యజమాన్య పద్ధతులు పాటించేది ఉంటే వర్షాకాలంలో నాటేసుకుంటే జూన్ జూలైలో లాభం అనేది వస్తుంది దసరా ఫిబ్రవరి వరకు ఉంటుంది జూన్ జూలై నుండి ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు వంకాయ రేటు ఉంటుంది జనవరి ఫిబ్రవరి వరకు

సో ఇది లక్ష్మారెడ్డి గారు చెప్పింది వంకాయ సాగు గురించి ముఖ్యంగా వంకాయ సాగు ఎప్పుడు చేయాలి అనేది జూన్ మన వర్షాకాలం నుండి ఫిబ్రవరి చలికాలం లోపు మన వంకాయ క్రాపు ఎండాకాలం కూడా రేట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు సో ఈ క్రాప్ అనేది నైన్ మంత్స్ మనకు వన్ ఇయర్ వరకు ఉంటుంది మీరు మార్కెట్లో రేటుని బట్టి క్రాప్ను పెంచుకోవాలి లేకుంటే తీసేయాలని మీరు డిసైడ్ చేసుకోవాలి బట్ ఒక ఫీల్డ్లో ఒకే క్రాప్ కాకుండా వంకాయ టమాటా ఇంకొకటిలా మూడు నాలుగు ఒక మూడు ఎకరాలంటే మూడు రకాల క్రాప్స్ వేసుకోవాలి ఎకరాల్లో ఒకటే క్రాప్ వేసిందంటే రేటు దొరికితే మంచి లాభం ఉంటుంది లేకుంటే మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకే ఎకరంలో వంకాయ ఒకే ఎకరంలో టమాటా ఇంకొక ఎకరంలో వేరేదన్నా ఒకటి ఆ విధంగా రైతులు ప్రయత్నం చేస్తే ఆ దాన్ని బట్టి మీకు ఒకదానికి కాకుండా ఒకదానికి మంచి రేటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా క్రాప్ అనేది వంకాయ కానీ టమాటా కానీ ఏదైనా మనకు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది వాతావరణం సహకరిస్తే మంచి ఈల్డింగ్ వస్తుంది మనకు మంచి రేటు మనకు దిగుబడి కూడా వస్తుంది రేటు కూడా దొరికే అవకాశం అనేది ఉంటుంది ధన్యవాదాలు నమస్కారం